ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. చాలా సంతోషమ్మా, చాలా సంతోషం. నీ భర్త నువ్వు నువ్వు మారాడు, చాలా సంతోషం. నేనే కాదన్నా, మీకు తెలుసా అన్నా, మన మందిరానికి సుమారు 50 మందిని తీసుకొచ్చాడన్న నా భర్త, 50 మందిని నడిపించాడన్న నా భర్త. అమ్మ, నిన్ను మాత్రమే కాకుండా 50 మందిని మందిరాన్ని నడిపించడం నిజంగా గొప్ప అద్భుతం. ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చే, నా భర్త కోసం ప్రార్థన చేయండి అన్న. అదేంటమ్మా, నీ భర్తగా నిన్ను తీసుకొచ్చింది, నీ భర్తగా 50 మంది తీసుకొచ్చింది, ఇప్పుడు భర్త కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా భర్త మందిరానికి రావటం లేదన్న, ఇప్పుడు నా భర్త ప్రార్థన చేయటం లేదన్న, ఇప్పుడు నా భర్త బైబుల్ తెరవటం లేదన్న. మరి ఏం చేస్తున్నాడు? పొద్దస్తమాను త్రాగుతున్నాడన్న, పొద్దస్తమాను బయట తిరుగుతున్నాడన్న. ఒకప్పుడు ఆత్మలను సంపాదించిన వాడు, ఒకప్పుడు అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించిన వాడు, తన భార్యను దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వాడు, కానీ ఈరోజు దారి తప్పి జీవిస్తున్నాడు. ఉన్నారా మన మధ్య? ఒకప్పుడు నువ్వు ఎంత ఆత్మీయుడువైనా ఆ ఆత్మీయత ఈరోజు నువ్వు పడిపోకుండా కాపాడదు. ఏ రోజు కీడు ఆ రోజే చాలని బైబుల్లో ఉంది. ఏ రోజు నువ్వు జయ జీవితం జీవించాలంటే ఆ రోజు నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. నిన్న గాలంతా పీల్చేసి ఈరోజు గాలి పీల్చకుండా బతికేస్తానంటే కుదరనే కుదరదు. ఏ రోజు గాలి ఆ రోజు పీల్చాలి. ప్రతి నిమిషము నువ్వు పీల్చాలి. పీలిస్తేనే బ్రతుకుతావు. ప్రతి గడియ, ప్రతి క్షణము నువ్వు పరిశుద్ధాత్మ గాలి పీలుస్తూనే ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉండాలి. ఆయన నీడలోనే నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. గతకాలపు ఆత్మీయ జీవితము ఈరోజు నువ్వు పాపంలో పడిపోకుండా అడ్డుపడదు. అనుకుంటున్నారేమో, ఒకప్పుడు నేను చాలా భక్తుడిని భక్తురాలిని కాబట్టి నేను పాపంలో పడను. నో, పౌలు అంటున్నాడు, నేను నిలిచి ఉన్నాను అని చెప్పేవాడు పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, కల్వరి టెంపుల్కి వస్తున్న నీవు, వాక్యం వింటున్న నీవు, ప్రతి దినము, ప్రతి పూట, ప్రతి గడియ, ప్రతి క్షణము బహుజాగ్రత్తగా జీవించాలి. ఎందుకని? మన శత్రువు అయినటువంటి సైతాను అపవాది ఎవరిని మృంగుదునా అని దివారాత్రములో, అనగా 24 గంటలో నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడు అవకాశం ఇస్తావని చెప్పి సొలొమోను వృద్ధాప్యమందు అవకాశం ఇచ్చాడు, దొరికిపోయాడు. నోవహు వృద్ధాప్యమందు అవకాశం ఇచ్చాడు, దొరికిపోయాడు. ఇస్సాకు కూడా వృద్ధాప్యమందు ఎంతో కొంత నిర్లక్ష్యానికి అవకాశం ఇచ్చాడు. ఇద్దరు సహోదరుల మధ్య సఖ్యత లేకుండా ఆ కుటుంబం అటు ఇటు కొట్టబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, బ్రతికున్న 3 నాళ్ళు ప్రభువుకు మరింత దగ్గరగా జీవించాలి. బ్రతికున్న 3 నాళ్ళు ప్రతి దినము నేను ప్రభు కనికరం లేకపోతే సైతాను నన్ను ఎత్తుకుపోతాడు అనే ధ్యాస కలిగి జీవించాలి. జాగ్రత్త సహోదరి సహోదరుడా, నువ్వు కొంచెం అజాగ్రత్తగా ఉంటే, ఏ వయస్సులోనైనా ఏ విషయములోనైనా కొంచెము అజాగ్రత్తగా ఉంటే నిన్ను నాశనం చేయడానికి సైతాను సిద్ధంగా ఉన్నాడు. సంసోన్ లాంటి వాడే పడిపోయాడు, సొలొమోను లాంటి వాడే దొరికిపోయాడు, నోవహు లాంటి వాడే బలహీనమైపోయాడు, ఇస్సాకు లాంటి వాడే వృద్ధాప్యం వచ్చినప్పుడు బాధ్యతలను మర్చిపోయాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ అడుగుతున్నాను, సొలొమోను జీవితం ద్వారా హెచ్చరికను పొందుకుంటావా? మన గతకాలపు ఆత్మీయత కానీ, గతకాలపు విజయాలు కానీ, గతకాలపు శక్తి కానీ, యుక్తులు కానీ ఈరోజు మనం పడిపోకుండా ఆపలేవు. ఏ రోజుకు ఆ రోజే మనం బహుజాగ్రత్తగా జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలనే సత్యం గ్రహిస్తారా? ఏ నిమిషంలో సైతాన్ వచ్చి నీ మీద దాడి చేస్తాడో తెలియదు గనుక ప్రతినిత్యము దేవుని బలిష్టమైన రెక్కల క్రింద బహుజాగ్రత్తగా జీవించడానికి ఈరోజు తీర్మానం తీసుకుంటావా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన, ఒక వ్యక్తి పాపంలో పడిపోవడానికి అతని వయసుతో నిమిత్తం లేదని, అనగా ఏ వయసు వారైనా అవకాశం ఇస్తే సైతాను వారి జీవితాలతో ఆటలాడతాడని, జీవితాలు నాశనం చేస్తాడని బైబిల్లో అనేక మంది జీవితాల ద్వారా ఆయన మీరు నేర్చుకున్నావు. ఈరోజు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నాయన ఏ విషయాల్లో బలహీనంగా ఉంటున్నారో, ఏ విషయాల్లో సైతానుకు అవకాశం ఇస్తున్నారో, ఆ ప్రతి పాపము నుండి, బలహీనత నుండి విడిపించమని. ఈరోజు ఏ పాపానికి బానిసమై ఉన్నామో, అదే పాపముతో ఒకవేళ చచ్చిపోయేంత వరకు ఉంటామేమో, అదే పాపం మమ్మల్ని వెంటాడుతుందేమో, ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఈరోజే
ఆ శరీర ఇచ్చను ఆ పాపమును విడిచిపెట్టి ప్రతిదినము ప్రార్థనలో వాక్యంలో నీకు బహు దగ్గరగా జీవిస్తూ నీ రెక్కల చాటున భద్రంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.